మానవత్వాన్ని మర్చి పశువులుగా మారుతున్న కొంతమంది నీచులు అభం శుభం తెలియని విచ్చినారణ సహితం వదలడం లేదని బాధ తప్త హృదయాలతో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో పోతుగల్ యువకులు నివాళులర్పించారు. హైదరాబాద్ సింగరేణి కాలనీ సైదాబాద్లో చిన్నారి చైత్రబాయిపై అత్యాచారం చేసిన నిందితులను బహిరంగంగా ఉరితీయాలని పోతుగల్ యువకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎవరైనా వీఐపీలకు చిన్న ఆపద కలిగినా స్పందించే రాష్ట్ర మంత్రి వర్యులు అలాగే ముఖ్యమంత్రి ఇప్పటి వరకు స్పందించకపోవడం బాధాకరమైన విషయమని అన్నారు. జోహార్ చైత్ర జోహార్ జోహార్. నిన్నటి రోజున హైదరాబాద్ నగరంలో చైత్ర అనే పసిపాపను ఆరేళ్ళ ఆరు సంవత్సరాల పసిపాపను రాజానే కిరాతకుడు అత్యంత దారుణంగా చిత్రాన్ని గురి చేసి ఆమెను అదమర్చడం జరిగింది. అయినా కానీ ఇప్పుడు మన సమాజం ఇక్కడికి వెళ్తుందనేది మేము ఇప్పుడు చర్చించుకోవాలి. ఇంత జరిగినా కానీ ఒక మన దురదృష్టం ఏంటంటే ఎవరైనా వీఐపీలు కావచ్చు హీరో సినిమాలకు సంబంధించిన వాళ్ళు ఏదైనా జరిగితే మాత్రం హడావిడిగా వెంటనే స్క్రోలింగ్ చేస్తూ వాళ్ళకి ఏదో జరిగిపోయినట్టుగా మన మీడియా చిత్రీకరిస్తుంది. కానీ ఇంత ఘోరం జరిగినా కానీ ఇప్పుడు అమ్మాయి ఆరు సంవత్సరాల పాపకి ఇంత దారుణంగా ఆమెను రేప్ చేసి చంపేస్తే కూడా ఒక్క మీడియా కూడా ఆమె గురించి ఆమె గురించి చెప్పడం లేదు. ఎందుకంటే ఆమె ఒక అనగరణ వర్గాలకు సంబంధించిన ఆమె కాబట్టి ఏదో పని మనకు మనకు అవసరం లేదు అన్న విధంగా వ్యవహరిస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు కూడా ఏం స్పందించలేదు. ఎందుకు ఇప్పుడు ఒక్కరికి సినిమా హీరోలకు మాత్రం ఏదైనా జరిగితే వెంటనే హడావిడిగా మంత్రి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారు స్పందిస్తున్నారు. కానీ అదే నగరం నడి బొడ్డున జరిగిన ఈ సంఘటన ఇంతవరకు ఏ ఎమ్మెల్యే మంత్రి గారు పరామర్శించిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా కానీ ఈ చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు ఇలాంటివి ఏమైనా చేస్తే కఠిన శిక్షలు వేసి ఇలాంటి చర్యలు ఇంకొకసారి చేయకుండా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పేసి మేము మా పోతుగల్ గ్రామం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జోహార్ చైత్ర. జోహార్ జోహార్.